మీరు పాటలు నేర్చుకోలేదమ్మా చిన్నప్పుడు? చెప్పాను, పినాక్ పాండే గారి కూతురు అనమాట. సంగీతం నేర్చుకోలేదా? అదే పెళ్లి కూతురు, పెళ్లి చేసుకున్నప్పుడు సంగీతం లేదని తెలుసు మా ఇంట్లో ఎవరికైనా, ఆయన కూడా. ఆ కర్నూలుకి వెళ్ళాక పినాక్ పాండే గారి కూతురు అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి సంగీతం రాదు అలా చూస్తే. అవును, రాదు రాదు. ఆలంబ గారికి వచ్చు, ఆవిడకొచ్చు, కానీ తగిన ఎవరికి రాదు. సో అమ్మాయి నేను ఒకటే ఏజ్ అనమాట. సో వెళ్ళి ఒక నాలుగు రోజులు ఒక ఆయన మా ఇంటికి వచ్చేవారు, ఆవిడ దొంగతనంగా నేర్పించేది. విజయదశమి నాడు మొదలెట్టేవారు ఆయన సంగీతం నేర్పిస్తాను రా అని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి. సాపాసాలు నేర్పించేసరికి నాలుగు తప్పులు వాయించేసరికి పాడేసరికి తిట్టి తిట్టి నీ నీ జీవితంలో లేదని చెప్పేసి వెళ్ళిపోయేవారు. ప్రతి విజయదశమి ఇదే ఆవిడ చెప్తూ ఉండేది నాతోటి. అంటే మీ అమ్మ నేను ఒక ఆయన్ని హైర్ చేసుకుందాం, మీ ఇంట్లో సంగీతం నేర్పించు అని. అది కూడా ఏముంది, జంట స్వరాలు ఈ అంతవరకే వచ్చింది. ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అయ్యారో ఏదో అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అలాగ అంతవరకే వచ్చింది. కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను, అది కొంత అయిపోయింది. రెండు నెలలు నేర్చుకున్నాను అంటే ఏంటి, ఓ రెండు మూడు నెలలు. పత్రిజీ ఫ్లూట్ వింటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్లో కోపం వచ్చేది, అంటే నా మీద కంటే ఆ ఫ్లూట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు అని కోపం వచ్చేది. కానీ చాలా బాగా వాయిస్తారు, ఇద్దరు బ్రదర్స్ కూడా వాయిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు జత నాకు చూస్తే చాలా మంచిగా అనిపించేది. అంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ ఒకటే వాళ్ళిద్దరు కలిసి ఉండేది, అంటే ఫ్లూట్ వాయించేటప్పుడే వాళ్ళిద్దరు. అదర్వైజ్ వాళ్ళు ఏమంటారు దాన్ని, ఏమంటారు ఆపోజిట్, ఆపోజిట్ పోల్స్ అంటారు, సౌత్ పోల్ నార్త్ పోల్, ఇక దేంట్లోనూ కలవరు. ఆ తర్వాత కొన్నాళ్ళకి దాంట్లో కూడా కలవడం మానేశారు.